టిబిన్లో కాలవాపులతో బాధపడుతున్నారా? సిరల వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీలో పొలిటికల్ స్పేస్ మనకు చాలానే కనిపిస్తోంది. అయితే ఆ పొలిటికల్ ఆ స్పేస్ని అందిపుచ్చుకోవడానికి ఎవరే మేరకు కృషి చేస్తున్నారనేది కాస్త ప్రశ్నార్థకం. అంటే ఆ స్పేస్ని అందిపుచ్చుకోవడానికి ఇప్పుడు నారా లోకేష్ గారు యువగలం పేరిట ఒక పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ పూర్తయ్యి నెల్లూరు జిల్లాలో ఆయన పాదయాత్ర జరుగుతుంది. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా బస్సు యాత్ర చేస్తున్నారు. ఆయన కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. కానీ ఇంకా స్పేస్ ఉందంట, అది చాలడం లేదు. అంటే ఆ స్పేస్ను అందిపుచ్చుకోవడానికి ఒక ప్రత్యామ్నాయము అని ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారు, అంటే ఆ స్పేస్ని అందిపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు వేస్తున్న అడుగులు కరెక్టుగా ఉన్నాయంటే అది కూడా మళ్ళీ ప్రశ్నార్థకం. దాని గురించి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వేస్తున్న అడుగుల గురించి మనము లోతుల్లోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు మనము డిస్కస్ చేస్తే ఉన్న విషయాలండి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే అంటున్నారు అనమాట, ఇటీవల కాలంలో ఒక కొత్త వాక్యం ఉంటుంది, నన్ను సీఎంను చేయండి అని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే వారాహి యాత్ర చేస్తున్నారో తూగోపాకు ఉభయ గోదావరి జిల్లాలలో, ఆ యాత్ర సందర్భంగా జరుగుతున్న బహిరంగ సభలో నన్ను సీఎంను చేయండి అని అంటున్నారు. ఓకే, అదేం తప్పు కాదు, నన్ను సీఎంను చేయండి అని పవన్ కళ్యాణ్ గారు అడగడము, తను సీఎం కావాలని కోరుకోవడము ఎక్కడ తప్పు కాదు అక్కడది. అయితే మిమ్మల్ని సీఎం చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏంటి, గత ఏడాది నుంచి ఒకటే జరుగుతోంది. అంటే టీడీపీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు వివరిస్తున్నారు, ఒక దత్తపుత్రుడు అదేది అనేది వైసీపీ వారు ఆరోపిస్తున్నారు అనమాట. అంటే ప్యాకేజీ ఇస్తారు, 1500 కోట్లు తీసుకున్నాడు టీడీపీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సరే, ఆయన తీసుకున్నారా లేదా, మద్దతుగా ఉన్నారా లేదని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు వేస్తున్న అడుగులపై అందరికీ కూడా అనుమానాలు అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడా కూడా ఆయన డైరెక్ట్గా మాట్లాడట్లేదు. అంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నదనేది 100% వాస్తవం. అది ఆ వ్యతిరేకతను పాజిటివ్గా మార్చుకునే శక్తి ఇతర పార్టీలకు ఆ స్థాయిలో కనిపించడం లేదనమాట. ఆ స్థాయిలో అందుకు ఒకవేళ ప్రత్యామ్నాయం లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజలు ఏం చేస్తారు, ప్రత్యామ్నాయం లేనప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీకే ఓట్లేసే అవకాశం అవుతుందంటే వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల ద్వారా మళ్ళీ ఓట్లేసే అవకాశం ఉంది. 2000 ఒక్కసారి మనం తెలంగాణలోకి వెళ్తే 2018 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారి పైన అన్ని వర్గాల నుంచి కూడా వ్యతిరేకత అనేది ఉవ్వెత్తున ఎగిసిపడింది. అసలు ఇంకా కేసీఆర్ గారు అది ప్రతిపక్ష హోదాలన్నా ఉంటారా ఉండరా అనేది పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. తీరా ఎన్నికలు ఆడ కట్ చేసి ఎన్నికల ఫలితాలను చూస్తే అంటే 2014 రాష్ట్ర విభజన సమయము కన్నా ఎక్కువ స్థానాలు వచ్చాయన్నమాట. అంటే ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా ఎందుకు ప్రజలు మళ్ళా టీఆర్ఎస్నే ఎన్నుకోవాల్సి వచ్చింది, టీఆర్ఎస్కే అధికారాన్ని కట్టబెట్టాల్సి ఉంటే అంటే సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం అక్కడ. అంటే ప్రత్యామ్నాయం అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కొన్ని ప్రాంతీయ పార్టీలను నమ్మే పరిస్థితి లేదు, వాళ్ళు ఎట్లా ప్రజలను ఆకట్టుకోలేకపోయారు కాబట్టి టీఆర్ఎస్కే పట్టం కట్టారు. ఇదే పరిస్థితి ఇప్పుడు ఏపీలో ఉంది. ఇప్పుడు పరిస్థితులు రాష్ట్రంలో ఏపీలో ఎక్కడ అభివృద్ధి అనేది కనిపించడం లేదు. కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారానే ప్రభుత్వం అనేది నడుస్తుంది. దీనికి సంబంధించి ఏ మేరకు అప్పులు అవుతున్నాయని చూస్తున్నట. కానీ దీన్ని ప్రజల్లోకి చూపించి వాళ్ళు పాజిటివిటీగా మార్చుకుని వాళ్ళ అధికారంలోకి రావడానికి ఏ పార్టీ కూడా ఆ స్థాయిలో అడుగులు వేయలేకపోతుంది అనేది అయితే ఒక పెద్ద ప్రశ్న. ఈ సమయంలోనే ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ టీడీపీని ఒకసారి చూశారు, టీడీపీ పరిపాలన ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి అన్నీ చూశారు కాబట్టి ప్రజలు. కానీ ఇంకొక పార్టీని మనం అనుకున్నప్పుడు జనసేన వైపు చూసే అవకాశం ఉంటుంది. కానీ జనసేన ఆ స్థాయిలో ప్రజలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు ఏమన్నారు, నాకు ఒక ఎమ్మెల్యే స్థానం కూడా కావాలి, నేను సీఎం ఎలా అవుతాను అనేది ఒక మాట అన్నారు. ఇప్పుడు చూస్తే నేను సీఎం కావాలంటున్నారు. మొత్తం మీద ఏమన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి అధికారంకి దూరం చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలంటే అందరూ ఏకం కావాలి, ఓటు బ్యాంకును చీలనివ్వను, అందరూ ఏకమైతేనే అందరూ మనము జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపగలము, అది ఇది వాళ్ళని మోకాళ్ళపై నిలబెడతాను, అది ఇది అనే మాటలు అన్నారనమాట. అప్పుడు ఏంటి, మీరు బీజేపీలో పొత్తుతో ఉన్నప్పటికీ కూడా అన్ని పక్షాలు ఏకం కావాలనేది పిలుపునిస్తుంది, అంటే టీడీపీతో కూడా కలిసిపోవాలనే విధంగా మీరు మాట్లాడారనమాట. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటి, టీడీపీతో జనసేన పొత్తు అనేది జనసైనికులు అంటే జనసేన పార్టీ కార్యకర్తలు ఎంత మేరకు అంగీకరిస్తారు. ఇక్కడ ఒకటే, జనసేన పార్టీ కార్యకర్తలు కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కాపులను ఓన్ చేసుకోకపోయినా కాపులు మాత్రం పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకుంటారు. ఇక్కడ కాపు సమాజ వర్గానికి చెందిన వాటి వీళ్ళంతా ఏంటి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే చూడాలనేది వాళ్ళ కోరిక. ఇంతవరకు ఈ రాష్ట్రం రెండు సామాజిక వర్గాలే పరిపాలిస్తున్నాయి, ఒకటి రెడ్డి మరోటి కమ్మ. రెడ్డి కాకపోతే కమ్మ, కమ్మ కాకపోతే రెడ్డి, ఈ రెండు సామాజిక వర్గాల మధ్యనే ఈ పరిపాలన అనేది పోతుంది. మొత్తం ప్రభుత్వాలు కూడా రెండు సామాజిక వర్గాల మధ్యనే పోతూ అటు ఇటు దోబుజులాడుతుంది. కానీ మధ్యలో కాపులేంది మేజర్ ఫ్యాక్టర్గా ఉన్న రాష్ట్రంలో ఎక్కువ అత్యధిక శాతం ఓటర్లుగా ఉన్న కాపుల పరిస్థితి ఏంటి? ఎప్పుడూ కూడా కాపులు ఒక పార్టీకి కాపు కాయాల్సిందేనా, ఒక పార్టీకి అండగా ఉండాల్సిందేనా, కాపులకు రాజ్యాధికారం రాదా అనేది కాపుల్లో ఇటీవల తలెత్తుతున్న ఒక ప్రశ్న. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు ఒక మంచి ఆయుధంలాగా వచ్చి ఏదైనా కనిపించాడు. అంటే పవన్ కళ్యాణ్ సీఎంను చేసుకోవాలనే ఆకాంక్ష కాపులలో బలంగా ఉంది, ముఖ్యంగా జన సైనికుల్లో కూడా అంతే బలంగా ఉంది. ఎలాగైనా 20 సారి పోరాటం చేయాలనేసి ఇప్పటికే చాలా పోరాటాలు కూడా చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే టీడీపీతో పొత్తుల్లోకి పోతానా లేదని నేను భవిష్యత్తులో చెప్తాను, పొత్తులు ఉంటాయా లేవా అని భవిష్యత్తులో చెప్తానని ఒక సభలో చెప్తారు, మళ్ళా సభలో వస్తారు నన్ను సీఎంను చేయండి అంటారనమాట. ఖచ్చితంగా అసెంబ్లీలోకి నేను అడుగు పెడతానంటారు. అసెంబ్లీలోకి మీరు అడుగు పెడతారన్నప్పుడు సీఎం హోదాలో అడుగు పెడతారా, ఒక ఎమ్మెల్యేగా అడుగు పెడతారా మీరు అనేది కూడా క్లారిటీ లేదు ఇక్కడ. ముఖ్యంగా అసలు తెలుగుదేశం పార్టీతో మీ పొత్తు ఉంటుందా ఉండదా? ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నట్లయితే మీరు నన్ను సీఎంను చేయండి అంటున్నారు. మీరు ఎట్లా సీఎం అవుతారు? తెలుగుదేశం పార్టీలో పొత్తు ఉంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎలా అవుతారు? ఇప్పుడు తండ్రిని మళ్ళా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలనే తనయుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పేరిట పాదయాత్ర చేస్తున్నారు. మరి పాదయాత్ర సక్సెస్ అవుతుందా కాదా, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా కాదని పక్కన పెడితే, ఒకవేళ అధికారంలోకి వస్తే టీడీపీ టీడీపీతో మీరు పొత్తు పెట్టుకుంటే జనసేనకి 25-30 స్థానాలు ఇస్తామంటున్నారు. 25-30 స్థానాల్లో మీరు గెలిచే స్థానాలు ఎన్ని? మీరు ఒకవేళ గెలిస్తే మీకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇస్తారు? 2-3 మంత్రి పదవులు ఇవ్వచ్చు, కీలకమైన మంత్రి పదవులు ఇవ్వచ్చు, కానీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కాదు అనుకుంటే నారా లోకేష్ గారు కూర్చుంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూర్చోవడానికి ఎక్కడ ఆస్కారం లేదంట. దీన్ని జన సైనికులు కావచ్చు, కాపు నాయకులు కావచ్చు, కాపులు కావచ్చు అంగీకరించే ప్రసక్తే లేదు, అంగీకరించాలని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని ఎక్కడి సభలకు వెళ్ళినా సీఎం అని వాళ్ళు అంటున్నారు. మరి ఇక్కడ పెడితే మరి నన్ను సీఎంను చేయండి అంటున్నారు. నేను సీఎం అయితే రాష్ట్రాన్ని ఆ విధంగా చేస్తా ఈ విధంగా చేస్తాను అంటున్నారు. అయితే ఇప్పుడు టీడీపీతో పొత్తు పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. కనీసం బీజేపీ కేంద్ర నాయకత్వంతో కావచ్చు, రాష్ట్ర నాయకత్వంతో కావచ్చు, రేపొద్దున బీజేపీ జనసేన పొత్తుల్లో భాగంగా మేము అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణే మా సీఎం అభ్యర్థి అని బీజేపీ అధినాయకత్వంతోనే ఒక స్టేట్మెంట్ ఇప్పించారా? అది ఇప్పించలేకపోయారు. మరి ఏంటి ఇప్పుడు మొన్నటి సభలో తూగోపాగోలో జరుగుతున్న వారాహి యాత్ర నన్ను సీఎంను చేయండి అంటున్నారు. అడుక్కోవడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? మీకు ప్రజాబలం ఉంది, జనం మీ వెంట ఉన్నారనుకుంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, ప్రజాక్షేత్రంలోనే ఉండాలి పవన్ కళ్యాణ్ గారు. అంటే సీఎంను చేయండి అంటే ఒక్కటే, మరి సీఎం చేయండి అనేక ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. నేను ఏ పార్టీతో పొత్తు లేను, ప్రస్తుతం బీజేపీతో పొత్తుల్లో ఉన్నాను, పోటీ చేస్తే బీజేపీతో కలిసి పోటీ చేస్తా, లేకపోతే 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకులని నిలబెడతాను, వీరు మా అభ్యర్థులని ఒక బలమైన స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అందరూ ఆదరించే పరిస్థితి ఉంటుంది, ప్రత్యామ్నాయంగా చూసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక సినీ ఫాలోయింగ్ కావచ్చు, ఆయన పవర్ స్టార్ కావచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, కాపు సమాజం వారు కూడా ఆయన వెంట నడవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి చూద్దాం, కనీసం పవన్ కళ్యాణ్ ఇంత గట్టిగా చెబుతున్నారు, ఆయన ఒంటరిగా పోటీ చేస్తారంట, సీఎం కావాలనుకుంటున్నారు కదా, కనీసం ఓట్లు వేసుకొని కొంతమంది వేస్తే కనీసం సీఎం కాకపోయినా కనీసం ఒక 5-10 స్థానాలైనా ఆయనకు వచ్చే అవకాశం ఉంది, దాంతో అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళ వాయిస్ వినిపించవచ్చు. అయితే 2024లో ఒకవేళ అధికారంలోకి వైసీపీ వచ్చినా ఇప్పుడు ఎట్లా వ్యతిరేకత ఉందో 2024 నుంచి 2029కి ఆ వ్యతిరేకత అనేది ఇంకా డబల్-త్రిబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ పరిస్థితుల్లో 2029లో ఖచ్చితంగా ఏపీ ప్రజలు మొత్తము కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్థిరమైన రాజకీయాలు చేసినప్పుడు, అంటే స్టేట్మెంట్లు గందరగోళమైన స్టేట్మెంట్లు కాకుండా స్థిరమైన రాజకీయాలు చేసినప్పుడు మాత్రమే ఆ విధంగా ఆయన నడుచుకున్నప్పుడు మాత్రమే ఏపీ ప్రజలు చూసే అవకాశం ఉంటుంది. ఈ వ్యాక్యూమ్ని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి సీఎం అంటే 2024లో సీఎం కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఇదే ఊపుతో, అంటే ప్రజల్లోనే నిత్యం అంటే బ్రేక్ రాజకీయాలు కాకుండా కంటిన్యూగా ప్రజల్లోనే ఉంటే 2029 నాటికి పవన్ కళ్యాణ్ని ఆదరించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కాకుండా గతంలోమో 2014లో బీజేపీకి టీడీపీకి మద్దతుగా ఉన్నాడు. ఆయన ఎన్నికల పోటీ 2019కి వచ్చేసరికి ఆయన ఒంటరిగా బరిలో వామపక్షాలు బీఎస్పీతో కలిపి బరిలోకి దిగారు. ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయారు. ఇప్పుడు వచ్చి మళ్ళా టీడీపీతో పొత్తు ఉండే పరిస్థితిని చెప్పగానే ఆయన చెబుతున్నారు. మరి ఎక్కడ క్లారిటీ ఇవ్వట్లేదు, ఎక్కడ కూడా ఇంతవరకు ఏంది టీడీపీతో ఎలాంటి పొత్తు మాకు ఉండదు అని ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? కనీసం బీజేపీతోనే నేను కలిసి లేదంటే నేను ఒంటరిగానే పోతానని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక్కడ ఒక్క స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు, నన్ను సీఎం చేయండి అంటున్న పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మా పార్టీ అభ్యర్థులను నిలబెడతాం, ప్రజలు మమ్మల్ని ఆదరించండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు కదా, మరి నాకు ఒక్క ఛాన్స్ అండి అని అభ్యర్థిస్తే ప్రజలు ఆదరిస్తారా లేదని చూడొచ్చు. కొంతవరకు ఆదరించిన 2029లో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారికి. మరి ఈ విషయాన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మర్చిపోతున్నారు? ఇంకొకటి, పార్టీ అధినాయకుడు, ఒక పార్టీ అధినాయకుడు పార్టీ నాయకుడు అనుకున్నప్పుడు అధ్యక్షుడు అనుకున్నప్పుడు ఎలా ఉండాలి భావజాలం? ఇప్పుడు మనం రాష్ట్రంలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీలో తీసుకుంటాం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు పార్టీని కావచ్చు తిట్టే వాళ్ళు ఒక టీం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా అలాంటి పదజాలాన్ని వాడరు. అలా క్యాడర్ వాళ్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికి కావచ్చు పార్టీని తిట్టడానికి కావచ్చు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని కావచ్చు టీడీపీని కావచ్చు తిట్టడానికి ఒక టీం సపరేట్గా ఉంది. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా అలాంటి భాష మాట్లాడు, ఆయన మాట్లాడు, ఎంత ఉన్నా రాజకీయంగానే ఆయన మాట్లాడుతుంటారు. మరి ఇక్కడ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు నేరుగా ప్రతి సభలో కూడా తాట తీస్తా, తోలు తీస్తా, చెప్పుతో కొడతా, మక్కెలు ఇరగొడతా, కొడకల్లారా ఇలాంటి భాష మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు ఏం ఆలోచిస్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, భవిష్యత్తులో సీఎం కావాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పదజాలాన్ని ఎందుకు వాడాల్సి వచ్చేది? అసలు అంత అవసరమా? రాజకీయంగా ఆయన అధికార పార్టీని కావచ్చు ఇతర పార్టీలను దుయ్యపడుతూ ఒకవేళ అతనికి అధికారంలోకి వస్తే ఏం చేయబోతారు ఏమనేది మాట్లాడితే బాగుంటుంది. కానీ తిట్టడానికి అతను ఒక టీముని పెట్టుకుంటే బాగుంటుంది, ఒక టీముని పెట్టుకుని వాళ్ళతో తిట్టిస్తే బాగుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని నేరుగా అటాక్ చేయడము, చేతుల్లోకి చెప్పులు తీసుకొని చెప్పులు చూపించడము, కొడకల్లారా, తాట తీస్తా, తోలు తీస్తా, మోకాళ్ళపై నిలబెడతా, గుండె గీస్తా అనేది ఆ పదజాలం పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వస్తే అంటే అక్కడ వింటున్న ప్రజలకు ఊపు రావచ్చు, ఏదో పూనకం వచ్చినట్లుగా అప్పటికప్పుడు వాళ్ళు ఊగిపోవచ్చు. కానీ రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గం కావచ్చు ఇతరత్ర వాళ్ళు కావచ్చు మహిళలు కావచ్చు ఎవరైనా కూడా ఏ విధంగా ఆలోచిస్తారు పవన్ కళ్యాణ్ గారిని? అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారి నోట ఈ పదజాలం అనేది? ఇటీవల పవన్ కళ్యాణ్ గారి సభలు ఎక్కడైనా అంటే కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు ఏం మాట్లాడతాడని. కానీ ఆయన మాట్లాడిన ప్రతిసారి కొడకల్లారా, మోకాళ్ళ మీద పెడతా, గుండు గీస్తా, డోలు తీస్తా, డొక్కలు తీస్తా, అది ఇదే పదజాలమే ఉంటుంది, చెప్పులు చూపించడము. ఈ వీటికన్నిటికీ స్వస్తి పలికి పవన్ కళ్యాణ్ గారు స్థిరమైన నాయకుడుగా ఉండి నిజమైన రాజకీయ నాయకుడిగా ముందుకు వెళితే ఖచ్చితంగా ఆయనకు భవిష్యత్తులో మంచి ఫలితాలే రావచ్చు. ముఖ్యంగా ఇలా మాట్లాడడం వల్ల ఇటీవల కాపు ఉద్యమం నేత ముద్దగడ పద్మనాభం గారి లేఖ రాయాల్సి వచ్చింది. దానికి మీరు చేయాల్సిన అంశాలేమో అవి చేయండి, అంతేగాని ఎమ్మెల్యేల మీద మాట్లాడితే ఏమొస్తుంది అనే విషయము, అసలు కాపులను బీసీలలో చేర్చే అంశం కావచ్చు ఇతర అంశాల గురించి మీరు మాట్లాడండి. అవి కాకుండా తోలు తీస్తా, తొక్క తీస్తా, మోకాళ్ళ నిలబెడతా, చెప్పులు చూపిస్తానంటే దీనివల్ల ఏంటి లాభము? మీ పార్టీకి లాభం లేదు, 4 ఓట్లు కూడా రావు కాదు అనేసి కాపు ఉద్యమ నేత ముద్దగడ పద్మనాభం గారు స్వయంగా లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికైనా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలంటే పవన్ కళ్యాణ్ గారిలో ఒక క్లారిటీ అనేది వస్తే మాత్రము ఖచ్చితంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారనేది రాజకీయ విశ్లేషకుల నుంచి మనకు వస్తున్న మాటలు అన్నమాట. మొత్తం కూడా ఖచ్చితంగా ఆయనకు క్లారిటీ అనేది ఒకటి ఉండాలి. క్లారిటీ ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం, భవిష్యత్తు సీఎం పవన్ కళ్యాణ్. ఆ క్లారిటీ రావాలంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తులో ఉంటారా ఉండరా, మరి బీజేపీతో పొత్తులో ఉంటారా ఉండరా, తాను సీఎం కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఒంటరి పోరాటం చేస్తుందా లేదా, అసలు ఏంటి అనే విషయాలపైన ఒక క్లారిటీ మాత్రం ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిగా ఎదగడమే కాకుండా ఒక ముఖ్యమంత్రిగా కూడా ఆ కాపులు అందరూ కూడా ఎదురు చూస్తున్నట్టుగా ఒక ముఖ్యమంత్రి కూర్చుండే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. మరి దీన్ని ఒకవేళ జన సైనికులు ఈ వీడియో చూసి నా మీద తిట్టదండగా అందుకుంటారు, నెగిటివ్ కామెంట్స్ పెడతారు, అది మామూలే. అది కానీ నా మనసులో ఉన్న భావాన్ని నేను ఇలా వ్యక్తపరుస్తున్నాను. ఇప్పటికైనా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఒక ఖచ్చితమైన స్టేట్మెంట్, ఎవరితో పొత్తులు ఉండవు, జనసేన ప్రజల్లోనే ఉంటుంది, ఒంటరిగానే పోరాటం చేస్తుంది, ఆదరించండి అనే స్టేట్మెంట్కి నా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వగలిగితే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని మాత్రము చెప్పగలను.